अर्जुन, This is my room, Arjun's room. See? Yeah, welcome to Arjun's room. So I'm Arjun. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. మీరు టైటిల్ అండ్ థంబ్నైల్ లో చూసారు కదా, ఇది ఒక రూమ్ మేకవర్. ఇది చూడండి అంత పిచ్చి పిచ్చి పిచ్చిగా ఉందో. ఇది వరకు ఎలా ఉండేది తెలుసా, ఆ దివాన్ పర్క్ ఉంది కదా అది, ఇది అర్జున్ క్రిబ్. అంటే చిన్న పిల్లల కాట్ ఉంటుంది కదా, అది వాడి చిన్నప్పుడు అంత 6 మంత్స్ ఓల్డ్ అప్పుడు మేము తీసుకున్నది అనమాట. అవన్నీ ఉండేవి. సో అసలు ఎక్కడ మంచి ఎన్వైర్న్మెంట్ ఉండేది కాదనమాట. 15 డేస్ బ్యాక్ కాట్ తీసుకున్నాం, బట్ రైట్ మ్యాట్రెస్ దొరక్క ఈ రూమ్ ఇక్కడది ఇలా ఆగిపోయింది అనమాట. అంటే నేను ఇంకా చేయలేకపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ బెడ్రూమ్లో కాదు, ఇది అందుకే క్వీన్ సైజ్ తీసుకున్నాము. వాడి కార్నర్లో మంచిగా అక్కడంతా స్టడీ సెటప్ చేయాలి. అంటే వీడికి ఇప్పుడు యూకేజీ జాయిన్ చేసాం అనమాట మొన్న. ఆన్లైన్ క్లాస్లో అయినా దానికి కొంచెం క్వైట్గా ఉంటుంది కదా, కొన్ని నెలలో మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్. సో కొంచెం క్వైట్గా ఉంటుంది, అండ్ వాడికి కూడా చదువుకోవాలనో లేకపోతే పుస్తకాలు తీసి కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండేలాగా చేద్దాము. అండ్ నెంబర్ 2, ఆఫ్టర్నూన్ అయినా వాడిని పడుకోనిద్దాము. అంటే ఏంటంటే అస్మాన్ ఇంకా 5 ఇయర్స్ అవుతుంది, మరీ మనకి ఇండియన్స్కి అంత చిన్నప్పుడే వేరేగా నైట్స్ పడుకోబట్టలేం కానీ, కనీసం ఆఫ్టర్నూన్స్ అన్నా స్లోగా నాప్ టైం అలవాటు చేద్దాము. ఇండివిజువల్గా వాడంతా కూడా వెళ్ళి పడుకోవడం అది చేద్దామని చెప్పి ఇప్పుడు వాడి రూము అనే ఫీలింగ్ వస్తే పడుకుంటారు కదా. సో ఈ రూమ్ మేకోవర్ అయితే మీరు ఇప్పుడు చూద్దరు కానీ, దీంట్లో నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చాలా ఆలోచించి బడ్జెట్లో అన్నీ కొనుక్కొని ప్లాన్ చేసుకుని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రెస్ అనమాట. అసలు వెతికి ఫైనల్గా ఇది ఓకే చేసాము. నేను చాలా రివ్యూస్ చూసి, అండ్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మ్యాట్రెస్ ఫస్ట్ అయితే దానికోసం చూద్దాం. అండ్ చివరి వరకు చూడండి, ఎవ్రీ లిటిల్ థింగ్ చాలా మంచిగా క్యూట్గా యూస్ఫుల్గా ఉండేవని షేర్ చేయబోతాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే కింద ఉన్న మెస్ అంతా క్లీన్ చేస్తున్నాం. అసలు అర్జున్ ఇన్వాల్వ్ చెయ్యొద్దు, వాడిది అంతా అయిపోయాక పిలుద్దాం అనుకున్నాం. కాకపోతే అంత సస్పెన్స్ మెయింటైన్ చేసి సర్ప్రైజ్ మెయింటైన్ చేసే అంత ఓపిక లేదు, బికాస్ వాడి థింగ్స్ చాలా ఉన్నాయి చిన్న చిన్న వేసి. ముగ్గురం కలిసి అలా క్లీన్ అప్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ పరుపులు అవి అమ్మే అలా లేకపోతే సెకండరీ ఉంచుకోవాలా మాకేం అర్థం కావట్లేదు. సో అందాకలైతే జస్ట్ తీసుకెళ్ళి ఆ బెడ్ వెనకలా ర్యాప్ చేసేసి దాద్దాము కొన్నాళ్ళు అని అనుకుంటున్నాము. ఇప్పుడు కొత్త మ్యాట్రెస్ రాబోతోంది. యాక్చువల్లీ సెకండ్ బెడ్ ఉండాలి కదా, పేరెంట్స్ వచ్చినా లేకపోతే ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు నైట్ స్టే చేయాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అందుకని ఇంకా ఫైనల్గా ఇంకా డే స్టే వేసేసామన్నమాట. ఇదైతే ఫ్లో మ్యాట్రెస్, ఫ్లో అనే బ్రాండ్ మ్యాట్రెస్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ టైం అసలు పరుపు మేము ఆన్లైన్లో కొన్నాం అనమాట. నాకు తెలిసి కూడా లైక్ మన డేర్ చేయము మనకు సరైన సైజ్ వస్తుందో రాదో, దాన్ని రిటర్న్ చేయడం అన్ని తలపోటు కదా అని ఇంత టెన్షన్ పడతాం. కానీ ఫ్లో ఐ మీన్ ఆన్లైన్లో కూడా చాలా నీట్ డిస్క్రిప్షన్ ఉందన్నమాట వాళ్ళకి చూస్ చేసుకోవడానికి. నేను ఇక్కడ సైడ్ పెడుతున్నాను చూసారు కదా, ప్రతిదానికి సైజులు ఉన్నాయి. కరెక్ట్గా మనం మంచం సైజ్ కొలుచుకొని కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాట్రెస్ వస్తుందని చెప్పి చాలా రివ్యూస్లో చూశాను. అండ్ ఓకే నమ్మచ్చు అన్న ధైర్యం వచ్చిందనమాట. అండ్ చూసారు కదా, ఇది వాక్యూమ్ ప్యాక్డ్ ఫుల్గా, అంత చిన్న బాక్స్ అది. మా ఆయన పక్కన నుంచి ఉన్నారు, జస్ట్ అది 4 ఫీట్ ఉంది అంతే, 4 ఫీట్ కన్నా తక్కువే ఉంది. అదొక భయం నాకు, అది అసలు చిన్న బాక్స్లో ఉంది ఎలా వస్తుంది అని. బట్ ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ అనమాట. మా బెడ్ సైజ్ కరెక్ట్గా కొలుచుకొని చూస్ చేసుకున్నాం మేము. క్వీన్ సైజ్ ఇది, అండ్ క్వీన్లో కూడా ఉంటాయి కదా, కొన్ని 5.5x6 ఉంటాయి, కొన్ని 5x6.5 ఉంటాయి. సో ఆ మెజర్మెంట్ కరెక్ట్ కొలుచుకొని ఇచ్చాము. మీరు బాక్స్ మీద కూడా చూసారు కదా, ఇంకొని ఇక్కడ కూడా మ్యాట్రెస్ మీద కూడా మెన్షన్ చేసింది సైజ్. అండ్ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి ఈ బ్రాండ్లో, ఎర్గో అండ్ ఆర్థో అని. ఎర్గో అంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది, ఆర్థో అంటే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ సపోర్ట్ దానికి కొంతమంది చెప్తారు కదా గట్టి దాని మీద పడుకోమని. సో అలాగ 2 టైప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మధ్యలో డీలర్స్ కానీ రిటైలర్స్ ఎవ్వరు ఉండరు, ఇది మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. అది ఫస్ట్ బెస్ట్ పాయింట్. దానివల్ల మనకి ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది.
ఇలాంటి మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ నేను చాలా షాపులు తిరిగానండి. నేను ఫెబ్లో వచ్చాం కదా హైదరాబాద్, అప్పుడు కొత్తలో బెడ్ ఎలాగైనా కొనియాలని చెప్పి తెగ తిరిగాం అనమాట. బట్ ఎంత కాస్ట్లీ ఉండేవంటే 40,000 పైన, 50,000 అలా, అంటే ఇంకా అంతలేదనమాట. మనకి మెమరీ ఫోమ్ అనగానే ఫుల్ ఈ క్వాలిటీలో, నేను పర్పు తర్వాత చూశాను కాబట్టి నేను చెప్తున్న ధైర్యంగా, అసలు చాలా ప్రైసీ అంత ఉన్నది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తాం మనం పరుపు 40,000 పెట్టడం అవసరం అని. సో ఇది నాకు 13,000 చేంజ్ వచ్చిందండి, 13,500 అరౌండ్ అనమాట. నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు ఎందుకంటే మనం లెంత్ బట్టి కొంచెం అటు ఇటు మారుతుంది, అంటే బెడ్ సైజ్ బట్టి. మీరు నేను సైట్ లింక్ ఇస్తా కింద, వెబ్సైట్ లింక్ అండ్ అది, సో మీరు క్లిక్ చేస్తే మన సైజ్ సెలెక్ట్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా, అప్పుడు దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. అండ్ ప్రోమో కోడ్ ఇవ్వడం వల్ల కొంచెం ఉంటాయి కదా ఆ ప్రైస్ వేరియన్స్ ఉంటాయి కాబట్టి నేను పర్ఫెక్ట్గా నేను కొన్నది చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది అదే ప్రైస్కి వస్తుందేమో అనుకుంటారు కదా సైజ్ బట్టి అని మర్చిపోతాం. అండ్ ఇది జిప్ ఇచ్చారనమాట, మొత్తం పరుపు కవర్ అంటే మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అంటారు, దానికి కూడా హోల్స్ ఉన్నాయి. అదొకటి నచ్చింది నాకు, చాలా స్పెషల్గా అనిపించింది అండి, లైక్ ఐ వాజ్ లైక్ ఇంప్రెస్డ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసా సీల్, చూసారా అదంతా జుమ్మ లేస్తుంది. ఇప్పుడు ఆ చాపలా ఉన్న పలచగున్నది ఇప్పుడు ఫుల్ ఇలాగ ఓపెన్ అయిపోతుంది అనమాట, అండ్ కరెక్ట్గా ఫిట్ అయింది. నేను చాలా డౌట్ పడ్డా 1 ఇంచ్ అటు ఇటు అవుతుందేమో, అస్సలు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మన మంచం కోల్చుకొని మనం ఆర్డర్ పెట్టుకోవాలి, అది ఒక్కటే మనం చేయాల్సిన, జాగ్రత్తగా చేయాల్సిన పని. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ బెస్ట్ పాయింట్, డీలర్స్ లేకపోవడం వల్ల మనకు చాలా రీజనబుల్గా వస్తుంది. నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే వారంటీ చాలా తక్కువ చూస్తాం మనం వారంటీ అని. ఇది 10 ఇయర్ వారంటీ ఉంది. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్, 100 నైట్ ట్రయల్ అని, 100 డేస్ మనం ఈ మ్యాట్రెస్ మీద పడుకొని చూసి మనకు నచ్చకపోతే కనుక అది కూడా రిటర్న్ పాలసీ ఉంది. అంత కాన్ఫిడెంట్ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆఫర్లు పెడతారు, అది వేరే విషయం. అండ్ థర్డ్ నచ్చినది అండ్ స్పెషల్ థింగ్ ఒకటి చూపిస్తా ఉండండి. ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా, ఇక్కడ వాటర్ గ్లాస్ పెట్టి అక్కడ జంప్ చేస్తే వాటర్ స్పిల్ అవ్వదని నేను యాడ్స్లో, అంటే వాళ్ళ మనకి ఏమైనా పరుపుల కోసం వెతకంగానే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యాడ్స్ వచ్చేస్తాయి కదా, అలాంటి యాడ్లో చూసాను అనమాట. సో వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఇట్ నౌ. సో ఇలా గ్లాస్ ఎగురుతున్న నీళ్లు అలక్కపోవడం ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్, అంటే మన పక్కన వాళ్ళు పడుకున్నప్పుడు మనకి ఇలా పరుపు వంగిపోవడము అంటే మనకి డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. ఇది నేను ఐర్లాండ్లో ఎక్కువ ఫేస్ చేసేదాన్ని, పరుపులు స్ప్రింగ్ ఇలా మెమరీ ఫోమ్ ఉన్నవి ఇలా సైడ్కి వెళ్ళిపోతే వంగిపోతాయి లోపలికి, అది లేకుండా కరెక్ట్గా మనం ఎలా ఉన్నదో మనకి ఏ రకం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. సో అది బెస్ట్ థింగ్. ఫైనల్గా నా రివ్యూ ఏంటంటే నేను చూసిన వాటిలో ఇది బెస్ట్ అండి. మీరు ఫ్లో బ్రాండ్ అయితే 100% నమ్మచ్చు, ఆన్లైన్లో నుంచి భయపడక్కర్లేదు అనమాట, ప్రశాంతంగా నమ్మకంగా కొనుక్కోవచ్చు. సో అదండి మా రివ్యూ, ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. బికాస్ మ్యాట్రెస్ అనేది మళ్ళీ మళ్ళీ కొనుక్కో, ఒకసారి కొనుక్కుంటే ఇంకా తప్పకుండా వాడాల్సిందే ఛానళ్ళు. అండ్ దీనికి వారంటీ ఉంది కాబట్టి మనం ధైర్యంగా ట్రై చేయొచ్చు, బట్ వారంటీ అవసరం రాదు 100%. ఇదిగోండి, యా 10 ఇయర్ వారంటీ కార్డ్ ఉంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, దాని కేర్ దానికోసం డీటెయిల్డ్గా అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది నాకు తెలిసి ఇది ఒకటి ఓపెనర్ లాంటిది ఉంది, వ్యాక్యూమ్ ఓపెనర్ అనుకుంటా, నాకు తెలిసి దీన్ని ఇలా పట్టుకుని చుట్టూ మనం ఇందాక ఓపెన్ చేసాం కదా జబ్ 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 అని తీయాలనుకుంటా. ఇదిగోండి ఇక్కడ బ్లేడ్ ఉంది, పట్టుకోవడానికి ఇలా ఇలా ఉంది. మేము ఇది లాస్ట్లో ఈ కింద ఉంది డబ్బాలో, నేను కూడా చూడలేదు, ఇప్పుడే తీసా వారంటీ కార్డ్ ఎక్కడుందా అని చెప్పి చూస్తే అందులో ఇది ఉంది. సో ఇట్స్ ఓకే, అదనమాట. మీకు ఇంకా నేను తర్వాత బ్లాగ్స్లో కూడా నా ఎక్స్పీరియన్స్ బాగుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా. సో మొత్తానికి అలా బెడ్ సెటప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత నేను ఇప్పుడు కొంచెం స్టడీ ఏరియాలా చేయబోతున్నాను అనమాట, చాలా చాలా బేసిక్ బడ్జెట్లో ఉండి, ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద టేబుల్ సెటప్లు అన్నీ కొనేసి నెక్స్ట్ ఇంట్లో దానికి ప్లేస్ లేకెళ్ళి ఇబ్బంది పడతాం కదా, అందుకని ఒకలాగా పని ఇంకోలా యూజ్ అయ్యే టేబుల్ తీసుకున్నాను. ఐకియాలో మీరు ఈ స్మాల్ టీపాయలు చూస్తూనే ఉంటారు కదా, వైట్ బ్లాక్ కొంచెం గ్రనైట్ ఫినిషింగ్లో కాస్ట్ వేరియన్స్ ఉంటుంది. సో ఇది మొన్న నేను ఐకియా టూర్ వెళ్ళినప్పుడు కూడా చూపించాను అర్జున్ కోసం తీసుకుంటున్నానని. బేసిక్గా ఐర్లాండ్లో సేమ్ టేబుల్ ఉండేదన్నమాట, నాకు అది వదిలేసినప్పుడు చాలా బాధ వేసింది, వాటి చాలా ఇష్టం. అక్కడ వైట్ కలర్ తీసుకున్నాను, పిల్లలు కదా కలర్స్ పాడు చేస్తారంటే పాడు చేస్తే చేస్తారు వాళ్ళకి ఉన్నాను, అలా ఆ బ్రైట్ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు వైబ్రెంట్ కలర్ తీసుకుంటే పిల్లలకి స్టడీ టేబుల్ చాలా
చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ఇదైతే మేము గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఈ టీపై తెలుసు కదా ఫిట్ చేయడం అందరికీ, అక్కడ రాస్తాడు ఒక్కటే నట్టు ఉంటుంది, దాంతో చక్కగా స్క్రూ డ్రైవర్లు తొక్కలు ఏం లేక నీట్గా ఫిట్ చేసేయచ్చు అనమాట. ఇది ఇంకా వీడు 5 ఇయర్ ఓల్డ్ కాబట్టి వాడి హైట్కి సరిపోతుంది. తర్వాత దీన్ని ఏదైనా టీపై కింద కానీ లేకపోతే మన బెడ్రూమ్లో సైడ్ టేబుల్ కానీ వాడేసుకోవచ్చు. సో అలా అందాక కొన్నాళ్ళకి ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ ఈ స్టూల్ కూడా ఐకియాలోనే తీసుకున్నాము. కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది కదా, చైర్ అయితే అడ్డగా ఉంటుంది, ఇంకొక చైర్ కూడా ఉంది యాక్చువల్లీ వాడికి. మేమిద్దరం కూర్చొని వాడికి ఏమైనా నేర్పించినా చూడడానికి ఉంటుందని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇది ఒక నోట్ బోర్డ్ అనమాట, అంటే ఇలా టు డూ లిస్ట్ రాసేది. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. నేను ఇది ఒక పేజ్లో తీసుకున్నా, సుష్మా గిఫ్ట్ గ్యాలరీ అని. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను యాక్చువల్లీ ఫీడ్లో చూసా, పెప్పా పిగ్ ఉంది, ఇంకా కార్టూన్స్ 4-5 రకాలు ఉన్నాయండి. కానీ ఈ షేప్లో స్టార్ షేప్ ఉంది. ఈ షేప్లో అయితే కొంచెం కంటెంట్ ఎక్కువ రాయొచ్చు కదా. నేను ఇలాగ హోంవర్క్స్ రాసేదాన్ని, ఇది వచ్చి చాలా రోజులు అయింది, బట్ ఇలా స్టడీ సెటప్ పైకి ఇక్కడ దగ్గర పెడదామని చెప్పి ఆ టేబుల్ దగ్గర ఈ టు డూ లిస్ట్ బోర్డు అయితే పెట్టాను. హోంవర్క్ బుక్ తీసి చూసుకోకుండా అక్కడ రాసేస్తే చక్కగా చూసుకొని చేసుకుంటాడు. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి నేను ఏదన్నా వర్క్ రాస్తాను, వాడు అది అన్నీ కంప్లీట్ చేసేలా చూసుకుంటాడు అనమాట. చాలా బాగుంటుంది ప్రొడక్టివ్గా. దీనికి డస్టర్ అండ్ చాక్ పీస్ సెట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ విత్ నేమ్ వస్తుంది అర్జున్ అని కింద. తర్వాత ఇది కూడా ఆ పేజ్లోనే తీసుకున్నాను. ఇదిగోండి వెల్కమ్ బోర్డ్ అనమాట. వాళ్ళకి కొంచెం చెప్తున్నా కదండి, ఈ పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళట్లేదు, ఆడుకోవడానికి ఎక్కడ వెళ్ళట్లేదు, ఏదో స్పెషల్ చెయ్యాలి, అది మన వేలకు వేలం ఖర్చు పెట్టేకర్లేదు, ఇవన్నీ చాలా రీజనబుల్గా వస్తాయన్నమాట. ఇవన్నీ కొన్ని నేను 1-2 మంత్స్ అయిపోయింది, బట్ చెప్పాక పరుపు బెడ్ అన్ని సెటప్ కోసం ఈ రూమ్ అసలు ఇంకా కదలచలేకపోయాం. తర్వాత మంచి కలర్ఫుల్గా ఒక డైనోసార్ బెడ్షీట్ వేసాను. మొత్తం కిడ్స్ థీమ్లో చేయాలని నా ఫీలింగ్ అనమాట. ఇంకా నేను కర్టెన్ అండ్ బెడ్షీట్స్ తర్వాత తీసుకుంటా, ఎప్పుడైనా బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఇది టేబుల్ ల్యాంప్, ఇది నా చిరకాల కోరిక, నా చిన్నప్పటి నుంచి తీరలేదు తెలుసా. మా డాడీ ఇప్పటికీ ఫీల్ అవుతారు నీకు టేబుల్ ల్యాంప్ కొనలేకపోయాను చదువుకున్న రోజుల్లో అని. సో ఇది అమెజాన్లో తీసుకున్నా, 350 అరౌండ్ పడిందండి. చాలా బాగుంది, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలే. అది ఎంత చిన్న బాక్స్లో వస్తే ఇంటర్ బాబీలో ఉందనుకున్నా. ఇలా 3 మోడ్స్ ఉన్నాయి, డిమ్, మీడియం అండ్ బ్రైట్ అనమాట. సో ఇది కూడా 2-వే. ఇప్పుడు ఇది బెడ్ పక్కన టీపై లాగా ఉంది కదా టేబుల్, సో పడుకున్నప్పుడు అలా తిప్పుకొని నైట్ బుక్స్ చదువుకుంటాం కదా మేము, అలా బెడ్ టైమ్ స్టోరీ చదువుకున్నప్పుడు చక్కగా మన కళ్ళల్లో పడకుండా లైట్ బుక్ మీద పడేలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కాబట్టి వైర్ సెటప్ లేకుండా ఇది యూఎస్బి ఛార్జింగ్ ఉంటుంది. సో ఎక్కడ మనకి ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే టేబుల్ ల్యాంప్ కంటే పెట్టాలి కదా, మనకి ఆ భయం కూడా ఉండదు, హాయిగా ఇది వైర్లు పాడు లేదు, పవర్ కూడా లేదు, సో అది సేఫ్. నెక్స్ట్ ఈ చిన్న ఆర్గనైజర్ ఒకటి ఉంది, కిచెన్ ఆర్గనైజర్ ఎప్పుడుదో, అది నేను వాడట్లా. సో ఈ పైన అలా పక్కన పెట్టా. అండ్ బుక్స్ అన్నీ మాత్రం బ్యాగ్లో, స్కూల్ బుక్స్ బ్యాగ్లో పెట్టుకోమని చెప్పాను అనమాట. సో అది అలా కార్నర్ సెటప్ చేసాం. ఈ ఆర్గనైజర్లో పైన స్టేషనరీ పెట్టాను, కొంచెం ప్లేడో. ఈ పౌచుల్లో అయితే ఒకటి క్రయాన్ పౌచ్, అంటే కలర్ పెన్సిల్స్ క్రయాన్స్ అన్నీ అందులో పెద్ద పౌచ్ అనమాట. ఆ ఇంకొక పింక్ దాంట్లో ఏమో అని పెన్సిల్స్ ఎరైజర్స్ నార్మల్ స్టేషనరీ అలాగే బైఫర్గేట్ చేశా. అండ్ వాడికి చెప్తా అనమాట ఖచ్చితంగా వాళ్ళు నీట్గా నువ్వు అలా మెయింటైన్ చేయాలి అని. తర్వాత కింద 2 ర్యాక్స్లో బెడ్ టైమ్ స్టోరీస్ మీరు చూసారు కదా, ఆ రూమ్లో పడుకున్నప్పుడు కింద పెట్టేదాన్ని. ఇప్పుడు ఇలా చిన్న బుక్స్ అన్ని ఒక ర్యాక్లో, పెద్ద బుక్స్ అన్ని ఒక ర్యాక్లో సార్ట్ చేసుకున్నాము. నేను బెడ్ టైమ్ స్టోరీస్ ఏం బాగుంటాయని నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్తానండి వ్లాగ్స్లో, బికాజ్ అది కూడా డీటెయిల్డ్ టాపిక్ అనమాట. ఎందుకంటే ఏజ్ బట్టి మనం నెమ్మదిగా బుక్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. చిన్న ఏజ్ అప్పుడు సింపుల్ బుక్స్ తీసుకోవాలి, దానికోసం చెప్తాను. నాకు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంది, మా అక్క అయితే ఇంకా బాగా డీటెయిల్గా చెప్తుంది. నేను క్లియర్గా కనుక్కొని బుక్స్ కోసం అయితే తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తా. ఇలా సర్దేనమాట. సో ఓన్లీ ఇది స్టడీ రీడింగ్ బుక్స్ మాత్రం ఉంటాయి, స్టడీ బుక్స్ బ్యాగ్లో ఉంటాయి. అండ్ హాల్లో ఒక చిన్న కబోర్డ్ ఉంది, అక్కడ ఉంటాయి యాక్టివిటీస్. ఇంకా ఈ గదిలో మెస్ చేసే ఉద్దేశం లేదు, ఇది ఓన్లీ వాడు ప్రొడక్టివ్గా చదువుకోవడానికి. పజిల్స్ కావాలంటే అక్కడ ఆ ర్యాక్లోని తెచ్చుకొని ఇక్కడ కూర్చొని చేసుకొని చెప్పానమాట వాడికి. సో కొంచెం అలాగే వాడికి ట్యూన్ చేస్తున్నాను హాల్లో మొత్తం పరిచయకుండా ఉంటాడని. ఇప్పుడు వరకు అయితే నాకు ఆల్మోస్ట్ అనుకున్నవన్నీ సెటప్ చేసా, చూడడానికి ప్లెజెంట్ గా ఉంది కదా. బేబీ ప్లాంట్ యాస్ ప్రామిస్డ్ అర్జున్ కి చిన్న బేబీ ప్లాంట్. యు టేక్ కేర్ ఆఫ్ ఇట్? yes, I take it. oopsie daisies. అండ్
వాటితో పాటు ఒక చిన్న క్యూట్ ప్లాంట్ చెప్పులు ఉన్నది అనమాట. ఇవి చాలా మంది రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారంట కదా. ఇది యాక్చువల్ నా ఫ్రెండ్ కోసం కొన్న, వైజాగ్ లో ఉంటాడు చందు అని చెప్తాను కదా, వాడికి ఇద్దామని ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ కొన్నాను బెంగళూరులో, బట్ నా దగ్గర ఉండింది. సరే వీడికి కొంచెం క్యూట్ గా బాగుంటుంది కదా ఇలా టేబుల్ పక్కన. నాకు యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్ అలా పెడదాం అనుకున్నాను, ఈ టేబుల్ చిన్నది కదండి సో మెస్సీ అయిపోద్ది అని చెప్పి చిన్న క్యూట్ ఇది పెట్టాను. ఇవన్నీ ఏంటంటే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. మీరు అనుకుండొచ్చు బా చాలా కష్టం ఇలా అని, నేను ప్రతి ఇంట్లో, నేను ఒక చిన్న ఇంట్లో ఉన్నానండి అర్జున్ పుట్టినప్పుడు, అప్పుడు కూడా వాడికి ఒక స్టడీ స్పేస్ చేశాను. మనం ఉన్న ఇంట్లోనే ఎంత చిన్న ఇంట్లో ఉన్నా సరే ఒక కార్నర్ లేకపోతే ఒక రూమ్లో కొంచెం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దీనికి నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి ఇది వరకు, మీరు అన్ని ఏవో చూపిస్తున్నారు అందరికీ ఇది వర్తించవు అంటే కంపేర్ చేసుకోవడం అవి ఎక్కువైపోతాయని, బట్ పాజిటివ్గా థింక్ చేయండి. ఉన్న దాంట్లో నేను ఆ ఫొటోస్ వీలైతే పేస్ట్ చేస్తాను లాస్ట్లో వీడియో చివరిలో చూడండి. ప్రతి ఏజ్కి నేను ట్రై చేసేదాన్ని. ఐర్లాండ్లో కూడా చాలా రూమ్ కంజెస్టెడ్ ఉండేది, బట్ ఒక కార్నర్ అంతా బుక్స్కి వాడికి పెట్టేదాన్ని. సో మనం ట్రై చేసే కొద్దీ ఏదన్నా జరుగుతుందండి. పిల్లలకి మెయిన్ ఈ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం ఏదన్నా ట్రై చేయండి. అప్పుడు వాళ్ళకి కొత్తదనం, ఎవరికైనా చిన్న పెద్ద ఎవరికైనా కొత్తదనం అంటే ఒక ప్రశాంతత ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో అది ఇవ్వడానికి ట్రై చేయండి కిడ్స్కి, అప్పుడు వాళ్ళు ప్రొడక్టివ్గా ఉంటారు, ఈ నస అల్లరి కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఇదైతే నేను ఇప్పుడు చేయగలిగాను, మీరు చూసారు కదా. అండ్ ఇంకొకటి చూపిస్తాను, ప్లే మ్యాట్ ఒకసారి ఎవరో చూసారు వీడియోలో బ్లాగ్లో అడిగారు, అదేంటంటే నేను ఇది కూడా అర్జున్కి 1.5 ఇయర్స్ ఉన్నప్పుడే కొన్నానండి, చాలా చిన్నప్పుడు. వాటర్ ప్రూఫ్ అనమాట, ఈ 6x6 వస్తుంది, చాలా పెద్దది. అటువైపు ఆల్ఫాబెట్స్ ఇటువైపు థీమ్ ఉంటాయి, దీని లింక్ కూడా ఇస్తాను. ఇది కూడా ఇలా ప్లే ఏరియాకి కూర్చొని కింద ఆడుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. వాటర్ ప్రూఫ్, గబక్కమైనా వంపేసినా మనం నీట్గా తుడిచేసుకోవచ్చు. సో ఫైనల్గా రూమ్ సెటప్ అయితే ఇలా కంప్లీట్ చేసాం. తర్వాత నా కొడుకు వాడికి ఉన్న డైనోసార్ బొమ్మలు ఇవి కూడా చిన్నప్పుడు చాలా అలా కొనుక్కుంటున్నాం అన్నీ కలిపి, ఈ డైనోసార్ థీమ్ లాగా కదా. సో నేను ఇంకా కొంటానండి బెడ్షీట్స్, కర్టెన్స్, అవి కూడా రీజనబుల్గా ఉన్నామని నేను లింక్స్ తప్పకుండా ఇస్తా. అర్జున్ వెల్కమ్ టు అర్జున్స్ రూమ్. So I am a djinn. See my button? You room chupistava?